हेलो ऑल वेलकम टू एलटेक्स क्लासेस मनम द हिंदू एनालिसिस चेद्दामम्मा ई रोज़ डेट 11/3/2022 मीरु ई रोज़ द हिंदू पेपर चूस्ते मोस्ट ऑफ़ दि आर्टिकल्स अन्नी कूडा पॉलिटिकल न्यूसे उंदी एंदुकु निन्न एलक्षन रिजल्ट्स वच्चायि काबट्टी ई रोज़ टोटल न्यूज़ पेपर मैक्सिमम पार्ट लिटरली 3/4 प्लस पेपर अंता कूडा पॉलिटिकल न्यूज़ मीद ऑक्युपाई उंदम्मा अयिनप्पटिकी कूडा मनम इंपॉर्टेंट उन्न आर्टिकल्स लो इंपॉर्टेंट तीसुकोनी यूपीएससी प्रिलिम्स प्लस मेन्स मोड लो मनम ओक्कसारी चूद्दाम ओक्कोक्क आर्टिकल क्लियर गा डिस्कस चेसुकोनी मनम वेल्दाम बोथ प्रिलिम्स कम मेन्स ओरियंटेड सेशन लो बैकग्राउंड तो इस्तू మనం డీల్ చేద్దాం ఆర్టికల్స్ డీల్ చేస్తుంది శ్రీనివాస్ సో ఇంకెందుకు లేట్ మనం ఒక్కొక్క ఆర్టికల్ని డీల్ చేద్దాం చూడండి ఒక్కసారి ఆర్టికల్స్ టు ఎక్స్ప్లోర్ చూడండి అమ్మా మనం ఏ ఆర్టికల్స్ ఈరోజు కవర్ చేస్తామో అనేది ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు నేను చెప్పాను కదా ఆల్రెడీ ద హిందూ పేపర్ అనేది ఓన్లీ సివిల్స్ వాళ్ళ గురించి పెట్టలేదు పేపర్ ఓవరాల్గా కవర్ అవుతుంది కాబట్టి ఎక్కువ శాతం అక్కడ మనం పొలిటికల్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట ఓవరాల్ వాడు న్యూస్ కవర్ చేయదు ఈరోజు అందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారనమాట సో మనకి మన ఏ ఆర్టికల్స్ కావాలో ఆర్టికల్స్ అనేవి కూడా జాగ్రత్తగా పిక్ చేసుకోవడం అనేది జరిగింది ఆ ఆర్టికల్స్ అన్ని నేను క్లియర్గా చెప్తాను మీరు ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా చూడండి సుప్రీంకోర్ట్ డైరెక్ట్స్ సెంటర్ టు ప్రొడ్యూస్ ఇంటర్నల్ ఫైల్స్ ఆన్ టీవీ ఛానల్ ఇది మనం ఫండమెంటల్ రైట్స్తో లింక్ చేసి అబౌట్ మీడియా అండ్ మీడియా ఇంపార్టెన్స్ ఇన్ ది సొసైటీ అన్న కాన్సెప్ట్తో మనం చూద్దాం ఓకేనా ఎందుకంటే మనకు GS2లో ఆ టాపిక్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఇండియన్ మిసైల్స్ బ్రీచ్డ్ ఎయిర్ స్పేస్ని ఇండియన్ మిసైల్స్ బ్రేక్ చేశాయి రూల్స్ బ్రేక్ చేశాయి అని ఎవరు చెప్తున్నారు పాకిస్తాన్ చెప్తున్నారు అంటే నమ్మేటట్టు ఉంటుందో లేదో అనేది మనందరికీ కూడా తెలుసు ఓకేనా నెక్స్ట్ చూడండి అజిత్ దోవల్ అమ్మ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అన్నమాట ప్రైమ్ మినిస్టర్కి నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇతను అడ్వైజ్ చేస్తూ ఉంటారనమాట ఓకేనా కాల్స్ ఫర్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇతను కంట్రీస్ మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆర్టికల్ డిస్కస్ చేసినప్పుడు ఒకసారి చూద్దాం నెక్స్ట్ చూడండి క్రెమ్లిన్ హిట్స్ బ్యాక్ ఎట్ వెస్టర్న్ శాంక్షన్స్ విత్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ ఓకేనా రష్యా ఏం చేస్తుంది ఇంతవరకు మేము శాంక్షన్స్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు అలా కాదు మేము కూడా శాంక్షన్స్ వేస్తాము మేము కూడా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తాము ఎందుకు రష్యాకు కూడా తెలుసు మ్యాక్సిమం ఎక్స్పోర్ట్స్ అనేవి వెస్టర్న్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా రష్యా ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్తాయి అని చెప్పేసి సో అందుకని మీరు మా మీద శాంక్షన్స్ వేయడం మేము చూడడం కాదు ఇప్పుడు మేము కూడా వేస్తాము అన్నట్టు చెప్తుందన్నమాట ఇంటర్నల్గా వెళ్ళినప్పుడు మనం ఆర్టికల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇంకోటి చూడండి మాస్కో మే ఎంగేజ్ ఇన్ ఫాల్స్ ఫ్లాగ్ కెమికల్ అటాక్స్ అసలు కెమికల్ అటాక్స్ అంటే ఏంటి దీని మీద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివి యాక్సెప్టెడా ఇవన్నీ కూడా మనం ఆర్టికల్లో చూద్దాం ఇది ఎవరు చెప్తున్నారు అనేది యుఎస్ఏ చెప్తుందన్నమాట మాస్కో కెమికల్ అటాక్ని యూజ్ చేసే కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు యుఎస్ చెప్తుందన్నమాట ఓకేనా సో ఇంకెందుకు లేదు మనం ఒక్కొక్క ఆర్టికల్ నీట్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో మనం డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి ఒక్కసారి చూడండి అమ్మా చిన్న అనౌన్స్మెంట్ మనకి ఏ విధంగా అయితే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది వచ్చిందో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పడతాయి మిగిలిన పోస్ట్ పడతాయని అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి కూడా మీకు ఒక గుడ్ న్యూస్ డైరెక్టర్ సార్ ఇవ్వడం జరిగింది ఏంటది టీఎస్పీఎస్సీ ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ 1 బోత్ ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మొత్తం కూడా సిలబస్ కవర్ అవుతుంది ఫీజు అంతా రికార్డెడ్కి అయితే 25,000 మాత్రమేనమ్మా కేవలం 25,000 రూపీస్ మాత్రమే దీంట్లో మీకు సిలబస్కి కావాల్సినవన్నీ రికార్డెడ్ సెషన్స్ అన్నీ మీకు సింపుల్గా అవైలబుల్ ఉంటాయి 25,000 రూపీస్ మాత్రమే లేదు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే కేవలం 10,000 ఎక్స్ట్రా అమ్మా 35,000 రూపీస్కి మాత్రమే మీకు అంతా ఇవ్వబడుతుంది 35,000 రూపీస్కి మాత్రమే మీకు బోత్ రికార్డెడ్ ప్లస్ లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి సార్ అయితే వ్యాలిడిటీ అన్న కాన్సెప్టే మన దగ్గర ఉండదమ్మా మనమంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఈ రికార్డెడ్ సెషన్ తీసుకుంటే రికార్డెడ్ సెషన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకుంటే అవి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ సార్ ఎన్ని టైమ్స్ చూడాలి అని ఉండదు అన్లిమిటెడ్ టైమ్స్ మీరు యాక్సెసిబిలిటీ దాన్ని పొందొచ్చు ఏ ఇష్యూస్ లేవు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ప్రత్యూష మేడంకి ఫోన్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎంక్వైరీ చేయొచ్చు సబ్స్క్రిప్షన్కి కూడా మేడంకి కాల్ చేసి
త్వరగా సబ్స్క్రిప్షన్ పొందండి. ఓకే సార్, ఇది అందరూ చేస్తున్నారు. అయితే ఎల్టీఎక్స్ క్లాసెస్ స్పెషాలిటీ ఏంటి? ఎల్టీఎక్స్ క్లాసెస్ స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ తీసుకుంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ మనము ఇస్తున్నాము, ఈ కోర్సెస్ తీసుకుంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాసెస్ మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ అమ్మ, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓన్లీ ఈ కోర్స్ ప్యాకేజ్ కడితే చాలు, ఈ 35,000 రూపీస్ వాల్యూ వర్త్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా బ్యూటీ ఆఫ్ కోర్స్ అండ్ బ్యూటీ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము అఫోర్డబుల్ ప్రైసెస్తో స్టూడెంట్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది చేస్తాము. ఓకేనా? ఇది బ్యూటీ ఆఫ్ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు తీసుకుంటే అబ్సల్యూట్లీ ఇది ఫ్రీ. అప్పటికీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు గ్రూప్ వన్ ఇవ్వబడుతుంది. ఓకేనా? ఇంకా మరి లేట్ ఎందుకు? ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సార్ ఓన్లీ గ్రూప్ వన్ అంటే లేదమ్మా, గ్రూప్ టూ కూడా మనకుంది. గ్రూప్ టూ కూడా సేమ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఎందుకు? గ్రూప్ వన్లో 503 పోస్ట్ పడ్డాయి, గ్రూప్ టూలో 583 పోస్ట్ పడ్డాయి. ఇది మనకి పూర్తిగా రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, పూర్తిగా రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. దీని ఫీ ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమేనమ్మా, 10,000 రూపీస్ మాత్రమే. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎక్కడికి పారిపోవసరం లేదు. అమ్మో నోటిఫికేషన్ పడుతుంది పలానా ప్లేస్కి వెళ్ళిపోవాలి, చదువుకోవాలి, క్లాసెస్ తీసుకోవాలని అవసరం లేదు. హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని రికార్డెడ్ సెషన్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యాక్సెసిబిలిటీ తీసుకొని అన్నిసార్లు మీరు క్లియర్ కట్గా క్లాసెస్ అనేవి వినొచ్చు, కాన్సెప్చువల్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. 10,000 రూపీస్ మాత్రమే, కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. దీంట్లో మనం రికార్డెడ్ సెషన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామమ్మా, బోత్ ప్రిలిమ్స్కి ప్లస్ మెయిన్స్కి. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది, మేడంకి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సార్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ టూ కూడా వస్తుందా? ఎస్, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు గ్రూప్ వన్ వస్తుంది, ఇంకా గ్రూప్ టూ కూడా వస్తాయి. గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు ఫ్రీగా అన్లిమిటెడ్ టైమ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇది మన బ్యూటీ ఆఫ్ కోర్స్. మీకు హ్యాపీనెస్ని గవర్నమెంట్ నుంచే కాదు, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి కూడా లభిస్తుంది. సో ఇంకెందుకు లేట్? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఇదిగోండమ్మా, అందరూ ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్నారు, ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి మీకు హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశాము. న్యూ బ్యాచెస్ మనకి 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి, 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఇన్స్టిట్యూట్ అనేది ఆల్రెడీ ఓపెన్లో ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మన ఇన్స్టిట్యూట్ని విజిట్ అవ్వచ్చు, మీ క్వైరీస్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్ లోనే ఉన్నాము. ఆల్రెడీ హైదరాబాద్లో కూడా మనం బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొత్త బ్రాంచ్ అనేది 21 మార్చ్న ఓపెన్ అవ్వబోతుంది. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్యాకేజెస్ గురించి ఒక్కసారి చూడండి అమ్మా. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ 2 టైప్స్ ఉన్నాయి, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఒకటి, ఆఫ్లైన్ ఒకటి. లైవ్ ప్లస్ రికార్డెడ్, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని లైవ్ క్లాస్ రూమ్ లైక్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్లో ఇవ్వబడుతుందమ్మా, మీరు ఏమాత్రం ఆలోచించవసరం లేదు. ఫీజు అనేది 60,000 రూపీస్ మాత్రమే, ఫీజు అనేది 60,000 రూపీస్ మాత్రమే. కొత్త బ్యాచెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ మనకి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వడమే కాదు, 1 ఏప్రిల్ లోపల మీరు ఫీజు అనేది సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే 60,000 నుంచి 70,000కి పెరుగుతుంది. సో అనవసరంగా అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. 1 ఏప్రిల్కి ముందే 60,000 ఫీతోనే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సార్ ఎంత కట్టాలి? ఎవ్రీ మంత్ మీరు 5,000 కట్టినా సరిపోతుంది, లేదంటే సింగిల్ అమౌంట్ 60,000 కట్టినా పర్వాలేదు. ఎవ్రీ మంత్ 5,000తో కట్టే ఆప్షన్ కూడా మన ఇన్స్టిట్యూట్ ఇవ్వబడుతుంది. సార్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ, ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ. అన్లిమిటెడ్ టైమ్స్ మనం దీనికి యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేవి. మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ప్రత్యూష మేడం. మీరు ఏ క్వైరీస్ అడిగినా లేదంటే ఇంకే డౌట్స్ ఉన్నా మీకు అస్సలు ఇబ్బంది అనేది లేదు, ఒక్కసారి కాల్ చేయండి. ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇప్పుడు ఆఫ్లైన్ చూడండి. ఆఫ్లైన్లో మనం జనరల్గా ముందు నుంచి శ్రీకాకుళం విశాఖపట్నంలో ఉన్నాం, ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం ఉన్నాము. ఇక్కడ ఫీజు వచ్చేసి ఆఫ్లైన్లో 70,000 రూపీస్ మాత్రమే,
ఫస్ట్ ఏప్రిల్ నుంచి 80,000 రూపీస్కి వెళ్తుంది. ఫస్ట్ ఏప్రిల్ నుంచి 80,000 వెళ్తుంది. ఇది కూడా మీరు హ్యాపీగా ఈఎంఐ 5,000 పర్ మంత్ కట్టేసి జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వబడుతుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ టైమ్స్ ఇచ్చి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వబోతుంది. హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ మనము 21st నుంచి కొత్త బ్యాచెస్ ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే మాత్రం 21st లోపల సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా 22nd నుంచి కూడా ఫీజు రివైజ్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. 1st ఏప్రిల్ నుంచి మిగిలిన ఏరియాస్లో వస్తుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేసి మీరు సాల్వ్ చేసుకోగలరు, ఇంకా సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోగలరు. ఎస్, ఇప్పుడు మనం మన ఆర్టికల్స్ అనేది ఒక సింపుల్గా ఒకటి ఒకటి మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ మోడ్లో చూద్దాం. ఆర్టికల్స్ ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సుప్రీంకోర్ట్ డైరెక్ట్స్ సెంటర్ టు ప్రొడ్యూస్ ఇంటర్నల్ ఫైల్స్ ఆన్ టీవీ ఛానల్. ఓకేనా, ఈ ఆర్టికల్ ఏంటో మీకు అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఆర్టికల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూడండి అమ్మా. ఒక్కసారి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 అనేది ఉంది. ఆర్టికల్ 19 మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తుంది అన్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తుంది ఆర్టికల్ 19 మనకి. ఓకేనా, ఈ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనం ఫండమెంటల్ రైట్స్లో పెట్టడం అనేది జరిగింది. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనం పెట్టడం జరిగింది. ఎందుకు, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వాక్ స్వాతంత్రత లేకపోతే మనిషి అనేవాడు ఉండడం అనేది ఎందుకు కదా. వాక్ స్వాతంత్రం లేకపోతే ఇంకా మనం ఏం మాట్లాడినా చెల్లదు, ఏం మాట్లాడినా వినరు అంటే ఇంకా దేనికి. సో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హ్యూమన్ లైఫ్లో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫ్రీగా జరగాలి. దేర్ షుడ్ బి ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, కంపల్షన్స్ అనేవి ఉండకూడదు. ఎక్కడ ఉందమ్మా మనకిది? పార్ట్ 3. పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మన ఫండమెంటల్ రైట్స్లో దీన్ని ఉంచడం అనేది జరిగిందనమాట. అంటే దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద మనకి మీడియా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అన్లిమిటెడ్ ఫ్రీడమ్ అనేది ఎవ్వరికీ ఉండదమ్మా. అంటే ఏంటి, అన్లిమిటెడ్ అండ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఎవ్వరికీ ఉండదు. ఎందుకు, నేను మాట్లాడితే సరిపోతుంది, నేను ఒకవేళ ఇతరులను తిట్టాను అనుకోండి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, ఊరుకోరు కదా. అందుకనేసి ఇతరులకు ఇబ్బంది లేకుండా కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ కానీ, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనేవి, నేషనల్ థ్రెట్ కానీ, ఇలాంటివి ఏవైనా ఇటువంటి వాటిని హర్ట్ చేసేటట్టు మనం ఏదైనా మాట్లాడితే అది కోర్ట్స్ ఒప్పుకోవు. సో అబ్సల్యూట్ పవర్స్ అనేవి ఎవ్వరికీ ఉండవు. ఏ ఫండమెంటల్ రైట్లో కూడా అబ్సల్యూట్ పవర్స్ అనేవి మనకు ఉండవు. కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్తోనే వస్తాయి. ఓకేనా, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్తోనే మాత్రమే మనకి అవి లభిస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీడియా దగ్గరికి వెళ్దాం మనం. చూడండి, మనం మీడియాని జనరల్గా 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని అంటాం. ఏమంటాం, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి. డెమోక్రసీలో 3 పిల్లర్స్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ అయితే 4th పిల్లర్ మనం మీడియా అంటాము. చూడండి, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అన్న దీన్ని మీరు ఇంట్రడక్షన్లో క్వశ్చన్స్లో యూస్ చేయొచ్చు. మీడియా మీద, ఫ్రీడమ్ ఆఫ్ మీడియా వీటన్నిటి మీద కూడా మనకి ఎస్ఐలోని ఇంపార్టెంట్, GS2 టాపిక్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ క్వశ్చన్స్ స్టార్ట్ చేసినప్పుడు మీడియా యాక్ట్స్ యాజ్ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, ఇట్ యాక్ట్స్ యాజ్ బెడ్ రాక్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ అని అలాంటివి కూడా రాయొచ్చు. సో అందుకనే నేను ఈ పాయింట్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీడియా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, మీడియా కూడా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి పీపుల్కి చేరవేయచ్చు. మీడియా తన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టి కావాలంటే అనాలిసిస్ చేసి ప్రింట్ చేయొచ్చు, లేదంటే గ్యాదర్ చేసిన న్యూస్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తెలియడానికి హెల్ప్ చేస్తుంది మనకి మీడియా అన్నమాట. ఓకేనా, ఈ మీడియా అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ హ్యాండ్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక్కసారి చూడండి.
చూడండి, మీడియా అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సరే, మీడియాని కంట్రోల్ చేయడం ఏంటి? మీడియాని కంట్రోల్ చేయడం అంటే నేను చెప్పాను కదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్తో కూడిన ఫండమెంటల్ రైట్స్ మాత్రమే వస్తాయి. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లో అవి ఫాలో అవుతున్నాయా లేదా అని చూడడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మీడియా వాళ్ళకి లైసెన్సెస్ అనేవి ఇస్తుందన్నమాట. ఓకేనా, లైసెన్సెస్ అనేవి ఇస్తుంది. సో ఈ లైసెన్స్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది అది మినిస్ట్రీ చూసుకుంటుందన్నమాట. దీన్ని రెగ్యులర్గా మనం రెన్యూ చేసుకోవాలి. రెగ్యులర్గా మీడియా అవుట్లెట్స్ వాళ్ళు దీన్ని రెన్యూ చేసుకోవాలన్నమాట. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి గ్యాదర్ చేస్తుంది, ఏంటి వీళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారా, అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉపయోగించుకుంటున్నారా, వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఏదైనా కమ్యూనిటీ హర్ట్ అవుతుందా ఏంటా అనేసి చెక్ చేస్తారు. లేదు, రెగ్యులర్గానే ఉంది అంటే దాని లైసెన్స్ని రెన్యూ చేస్తారు. సార్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెప్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఫిబ్రవరిలో ఒక ఇష్యూ జరిగిందమ్మా. ఆ ఇష్యూ ఏంటంటే, మనకి కేరళ బేస్డ్ మీడియా వన్ అనే న్యూస్ ఛానల్ ఉందన్నమాట. మనకి కేరళ బేస్డ్ మీడియా వన్ అనే న్యూస్ ఛానల్ అనేది ఉందన్నమాట. ఇది మనకి మాధ్యమ్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉందన్నమాట. ఓకేనా, మాధ్యమ్ బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్, అది అవసరం లేదు, కాకపోతే మీరు మీడియా వన్ అని మాత్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా, ఈ మీడియా వన్ న్యూస్ ఛానల్ని బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేశారు అంటే దీని లైసెన్స్ని క్యాన్సిల్ చేశారనమాట. బ్యాన్ చేశారు అంటే ఏంటి, ఇక్కడ నుండి మీడియా వన్ అనేది న్యూస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి లేదు, ఇవ్వడానికి కూడా లేదు అన్నట్టు దీనికి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. సార్, ఎందుకు పెట్టాయి అనేది బయటికి ఇన్ఫర్మేషన్ తెలీదు. గవర్నమెంట్ సింప్లీ కోటెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ బేసిస్ మీద మాత్రమే మేము దాన్ని బ్యాన్ చేసాము, అంతకన్నా వేరే ఇన్ఫర్మేషన్ లేదు, ఇవ్వము. ఎందుకంటే ఏదైనా బ్యాన్ అనేది నేషనల్ సెక్యూరిటీ మీద చేస్తే ఏ గ్రౌండ్స్ మీద చేశారో అనేది జనరల్ పీపుల్కి చెప్పవసరం లేదు. సో మీడియా వన్ ఛానల్ ఏం చేసింది, కేరళ హైకోర్టుకి అప్రోచ్ అయ్యింది. కేరళ హైకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ సీల్డ్ కవర్లో, చూడండి ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, సీల్డ్ కవర్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఒక కవర్లో పెట్టి దానికి సీల్ వేసి జాగ్రత్తగా ఎవరు ఓపెన్ చేయకూడదు, చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్లా పంపిస్తారనమాట, దాన్ని సీల్డ్ కవర్ అంటారు. సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయమన్నది కేరళ హైకోర్టు. సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా సీల్డ్ కవర్లో సబ్మిషన్ అనేది చేసింది. కేరళ హైకోర్టు అనేది దాన్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికి ఓకే చేసి దీనికి ఏ విధమైన రిలీఫ్ అనేది ఇవ్వలేదు. సో కేసులు ఇక్కడ ఎవరు గెలిచారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికి కేరళ హైకోర్టు ఓకే చెప్పిందనమాట. అంటే దాన్నే మనం అప్హెల్డ్ అంటామన్నమాట. ఓకేనా, కేరళ హైకోర్టు అప్హెల్డ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ది సజెషన్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పింది, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ మీద మేము దానికి బ్యాన్ చేశాము, అందుకే దాని లైసెన్స్ మేము రెన్యూ చేయడం లేదు అని చెప్పిందనమాట. దానికి కేరళ హైకోర్టు అనేది ఓకే చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, మీడియా వన్ ఛానల్ ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఏంటి, ఇంటర్నల్ ఫైల్స్ అనేవి సబ్మిట్ చేయమన్నది అనమాట. ఎవరు, సుప్రీంకోర్టు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి మీరు ఇంటర్నల్ ఫైల్స్ అనేవి సబ్మిట్ చేయండి అని చెప్పిందనమాట. అంటే ఏ బేసిస్ మీద మీరు దానికి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేశారు, అది ఇంతవరకు మీరు బయటకు పెట్టలేదు కాబట్టి, అది సీల్డ్ కవర్లో హైకోర్టుకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు కూడా ఇంటర్నల్ ఫైల్స్ అనేవి సపరేట్గా ఇవ్వండి అని చెప్పిందనమాట. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, మాకు సెపరేట్ ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో అందుకనేసే మేము ఆ మీడియా వన్ ఛానల్ లైసెన్స్ని రెన్యూ చేయడం లేదు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ ఎస్టిమేట్స్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. సో ప్రిలిమ్స్ వరకు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మనకి రెన్యూవల్ లైసెన్స్ ఇస్తుంది. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి మనకి యూపీఎస్సీ వాడు ఎలా ఇస్తాడు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అని ఇస్తాడనమాట. ఎందుకు, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇవంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కంట్రోల్లో ఉంటుంది కదని కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ యూ డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్, ఆ ట్రాప్లో పడకండి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనే వాళ్ళు లైసెన్స్ రెన్యూ అవ్వాలా లేదా అనేది చెప్తారనమాట. ఓకేనా,
మీకు మెయిన్స్ పరంగా చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ మీడియా కూడా వస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ మీడియా దేనికమ్మా, ఇంపార్టెన్స్ ఆఫ్ మీడియా మీకు ఒక గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే అపోజిషన్లో నిల్చొని చూపించడానికి, ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్గా రెన్యూ చేయడానికి, మీకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా అలాంటివి పీపుల్కి ప్రొజెక్ట్ చేయడానికి, సొసైటల్ ఇష్యూస్ కూడా సొసైటీలో చూపిస్తుంది. ఇలాంటివి చాలా బెనిఫిట్స్ అనేవి మనకి మీడియా వల్ల పొందగలము, అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. సో ఇది ఆర్టికల్ మనం క్లియర్గా బేసిక్ బ్యాక్గ్రౌండ్ నుండి చూడడం అనేది జరిగిందనమాట. మీడియా షుడ్ బి గివెన్ ఏ ఫ్రీ హ్యాండ్ అన్లెస్ ఇట్ థ్రెట్స్ ది నేషనల్ సెక్యూరిటీ అనే విధంగా మీరు కన్క్లూషన్ ఒకవేళ రాస్తే ఆన్సర్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అంటే నేషనల్ ఫ్రీడమ్ అనేది మీడియా ఛానల్స్కి ఇవ్వాలి, కాకపోతే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా వచ్చినట్టు కాదు. కరెక్ట్ ఆర్డర్స్ అనేవి ఉండాలి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బిట్రరీ డెసిషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బిట్రరీ డెసిషన్స్ తీసుకోకూడదు. ఆర్బిట్రరీ అంటే ఇష్టం వచ్చినట్టు అనమాట. ఆర్బిట్రరీ డెసిషన్స్ తీసుకోకూడదు, రీజనబుల్ లాజికల్ డెసిషన్స్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి, అంటే నేషనల్ సెక్యూరిటీ అన్నాము అంటే ఆ కరెక్ట్ ఫైల్స్ అవేవి కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. బట్ ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇలాంటివి జరగకూడదు, ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉండాలి. తప్పు చేస్తే వీళ్ళు ఇదిగో ఈ విధంగా తప్పు చేశారు అని చెప్తున్నారనమాట. ఓకేనా, చెప్పి అప్పుడు లైసెన్స్ని రెన్యూ చేయకుండా ఆపాలి, బ్యాన్ చేయాలి తప్ప నేషనల్ సెక్యూరిటీ అన్న క్లాజ్ పట్టుకొని క్లోజ్ చేయకూడదు అని చెప్తున్నారనమాట. ఓకేనా, ఇది మనం ఆర్టికల్ ఇన్ లెంత్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకన్నా ఆర్టికల్లో ఇంకేం డిస్కషన్ అనేది జరగలేదు. మీకు మెయిన్స్ ఓరియంటేషన్ పర్స్పెక్టివ్లో ఈ మాత్రం సరిపోతుంది. ఓకేనా, మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, ఇండియన్ మిసైల్స్ బ్రీచ్ ఎయిర్ స్పేస్. పాకిస్తాన్ చెప్పిందనమాట. పాకిస్తాన్ ఏం చెప్పింది, ఒక మిసైల్ అనేది ఇండియాలోకి వచ్చింది, ఇండియాలోకి వచ్చి మా ఏరియాలో ఒక దగ్గర పడింది అని చెప్పి, హ్యూమన్స్కి వాళ్ళకి డ్యామేజ్ చేయలేదు కానీ ప్రాపర్టీని మాత్రం డ్యామేజ్ చేసింది ఆ మిసైల్ అని చెప్తుందనమాట. అది హై మ్యాక్ స్పీడ్లో వచ్చింది అని చెప్పింది, ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్నది అని చెప్పింది. సో ఫస్ట్ ఇప్పుడు మనం వాట్ ఈస్ దిస్ ప్రొజెక్టైల్ మోషన్, ఈ మ్యాక్ స్పీడ్స్ అంటే ఏంటి, మన ఇండియన్ సిస్టమ్ ఇవన్నీ చూద్దాం. పాకిస్తాన్కి చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ చెప్తారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇండియా వరకు ఎంత క్లియర్గా ఉంటుందో మనందరికీ తెలుసు, దాని గురించి మనం అసలు ఆలోచించవసరం లేదు. ఎస్, సో మనం ఇప్పుడు ఆర్టికల్ అనేది ఇన్ డీటెయిల్డ్గా మనకి కాన్సెప్చువల్ క్లారిటీతో చూద్దాం. ఒక్కసారి చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ప్రొజెక్టైల్ మోషన్, ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి. ప్రొజెక్టైల్ మోషన్ అంటే చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది సర్టెన్ హైట్ వరకు వెళ్ళి, ఒక హయ్యెస్ట్ పాయింట్, సమ్మిట్ అంటే హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళి ఆ తర్వాత ఇలా పడుతుంది, అంటే పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ దగ్గర పడుతుంది. దీన్ని ప్రొజెక్టైల్ మోషన్ అని అంటామన్నమాట. దీన్ని మనం ఇలాగ ప్రొజెక్టైల్ మోషన్ అని అంటామన్నమాట. ఓకేనా, ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఇది. సరే, ఇది ఎందుకు చెప్పారు, ఎందుకు అంటే మనకి మోస్ట్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నీ కూడా ప్రొజెక్టైల్ మోషన్స్ వెళ్తుంది. ఏంటదమ్మా, మనకి మోస్ట్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నీ కూడా ప్రొజెక్టైల్ మోషన్లో వెళ్ళడం జరుగుతుందన్నమాట. సార్ భలే చెప్పారు, ఇప్పుడు మాకు బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే డౌట్, ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటో కూడా చెప్పండి. ఓకే, మనకి టూ టైప్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయమ్మా, ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, ఒకటి ఇంకోటి క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ అని కూడా టూ టైప్స్ ఉన్నాయి. ఓకేనా, క్రూయిజ్ మిసైల్ సిస్టమ్, ఈ రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉన్నది, అది మనం ఇన్ డీటెయిల్డ్గా డిఫరెన్సెస్ అనేవి కూడా చూద్దాము. కాకపోతే మనకి చూడండి, మనకి ఇంటిగ్రేటెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. ఇంటిగ్రేటెడ్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని కూడా మనకి ఉందన్నమాట. దాని విధంగా మనకి మిసైల్స్ అనేవి తయారు చేయడం ఇండియాలో జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎప్పుడూ కూడా అట్మాస్ఫియర్ దాటి వెళ్తుంది. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ, బ్యాలిస్టిక్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్ ఏరియాని దాటి పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్కి వస్తుందన్నమాట. అంటే ఇక్కడి నుంచి మనం మిసైల్ షాట్ అనేది రిలీజ్ చేస్తే ఇది హైట్స్కి రీచ్ అయ్యి ఆ తర్వాత పడడం అనేది జరుగుతుందన్నమాట. కాకపోతే దీంట్లో కొంత డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక హైట్ రీచ్ అయిన తర్వాత మనము చూడండి, ఎవ్రీ కంట్రీ కూడా రాడార్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది, రాడార్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. ఈ రాడార్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల ఇన్కమింగ్ మిసైల్ని ఇవి ముందుగానే డిటెక్ట్ చేసి వాటిని హిట్ చేస్తుంది.
వాటిని హిట్ చేస్తుంది. మనం ఇప్పుడు రష్యా నుంచి తీసుకుంటున్నాం కదమ్మా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, మనం ట్రియంఫ్ మిసైల్ సిస్టమ్, S-400 మిసైల్ సిస్టమ్ అంటున్నాం కదా, అది ఇదే అనమాట. అంటే పైకి వెళ్ళి ఈ మోషన్లో వచ్చే ఏ ఆబ్జెక్ట్నైనా కూడా IS-400 ట్రియంఫ్ మిసైల్ సిస్టమ్ అనేది ఈజీగా హిట్ చేసి టార్గెట్ని రీచ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అంటే వస్తున్న మిసైల్ టార్గెట్ని రీచ్ అవ్వకుండా ఎన్విరాన్మెంట్లోనే స్మాష్ చేస్తుంది. ఓకేనా, ఎన్విరాన్మెంట్లోనే హిట్ చేసి దీన్ని స్మాష్ చేస్తుంది. ఇది బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అనమాట. అయితే క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అంత పైకి వెళ్ళదు కానీ వితిన్ అట్మాస్ఫియర్లోనే వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. ఇలాంటివి రాడార్స్కి దొరకడం కష్టం. ఎందుకు, రాడార్ సెటన్ హైట్లో మాత్రమే చూడగలుగుతుంది అనమాట. సెటన్ హైట్లో ఉన్న ఇన్ఫర్మేషనే దానికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి దీనికి ఇన్ఫర్మేషన్ ముందుగానే వచ్చి ఇక్కడ ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వెళ్ళగలది. అది ఇంత లెవెల్ లో గ్రౌండ్ లెవెల్ మోషన్లో వచ్చింది అనుకోండి, దానికి ఇన్ఫర్మేషన్ వచ్చి అది రివర్స్ అటాక్ స్టార్ట్ చేసే టైం కల్లానూ ఈ మిసైల్ అనేది గ్రౌండ్ హిట్ చేసేసే ప్రమాదం ఉన్నదన్నమాట. గ్రౌండ్ హిట్ చేసే ప్రమాదం ఉంది. సో అందుకనేసి క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ అనేది కాస్త వెల్ అడ్వాన్స్డ్ అండ్ మనకి ఇవి హిట్ చేయడానికి ఆపోజిట్గా డిఫెండ్ చేయడానికి చాలా కష్టము. బ్యాలిస్టిక్ మిసైల్ని మనము ఆపగలం అనమాట, కాకపోతే క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ డెవలప్ చేయడం చాలా కష్టం. ఓకేనా, సో అందుకనే ఇష్యూస్ లేవు. కొన్ని కంట్రీస్ మాత్రమే ఇంత పర్ఫెక్షన్తో క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ని ఉపయోగించగలరు అనమాట. సో ఇప్పుడు ఈ మోషన్స్ ఇవన్నీ చూశారు కాబట్టి మనం క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అనేది చూద్దాం. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు, అంటే మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము మిసైల్ సిస్టమ్ని చూస్తాము, డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకోవాలి. సో అందుకనే వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నీట్గా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందమ్మా, బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, క్రూయిజ్ మిసైల్ సిస్టమ్. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇట్ ఈస్ ప్రొపెల్డ్ ఓన్లీ ఫర్ ఏ బ్రీఫ్ డ్యూరేషన్ ఆఫ్టర్ ది లాంచ్. అంటే బ్యాలిస్టిక్ మిసైల్ మనం ఇక్కడ లాంచ్ చేస్తాం కదమ్మా, లాంచ్ చేస్తున్నప్పుడు అది ఏ మోషన్లో ఎంత డిగ్రీస్లో వెళ్ళాలి అని మాత్రమే మనం చెప్తాం. ఆ తర్వాత అదే హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళి కిందకి అనేది వస్తుంది. ఓకేనా, కాకపోతే క్రూయిజ్ మిసైల్లో అలా కాదు, సెల్ఫ్ ప్రొపెల్డ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ ఫ్లైట్. అంటే ఇక్కడ చూడండి, బ్యాలిస్టిక్ మిసైల్స్లో ఇనీషియల్ ప్రొజెక్షన్ మోషన్ అయిపోయిన తర్వాత మనకి దీని మీద కంట్రోల్ అనేది ఉండదు. దీనికి ఆల్రెడీ టార్గెట్ అనేది మనం ఇచ్చేస్తాం, అది పైకి వెళ్ళి దీన్ని హిట్ చేయడానికి చూస్తుంది అంతే. కాకపోతే క్రూయిజ్ మిసైల్లో మనకి వితిన్ ఎన్విరాన్మెంట్లోనే వెళ్తుంది కాబట్టి మనకు టోటల్ కంట్రోల్ ఉండి అది ఎండ్ టార్గెట్ని హిట్ చేసినంత వరకు మొత్తం దీని మోషన్ అంతా కూడా ఆపరేటింగ్ చేస్తున్న వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. దాన్నే మనం సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటాం అనమాట. సెల్ఫ్ ప్రొపెల్డ్ మనకి ఇష్టం వచ్చినట్టు దాన్ని టార్గెట్స్ అనేవి చేంజ్ చేసే కెపాసిటీ మనకు ఉంటుందన్నమాట. ఇందులో అలా ఉండదు, ఇనీషియల్లోనే అది ఎంత డిగ్రీస్లో పైకి వెళ్ళాలి అని మాత్రమే మనం డిసైడ్ చేస్తాం, టార్గెట్ని ప్రీవియస్గానే ఇస్తాము అనమాట. ఇది రాకెట్ ఇంజిన్ లాగా తయారు చేయబడింది అనమాట. బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టము రాకెట్ ఇంజిన్ లాగా తయారు చేయబడింది. అదే క్రూయిజ్ మిసైల్స్ అనుకోండి, జెట్ ఇంజిన్తో డిసైడ్ చేయబడింది. జెట్ ఇంజిన్ లాంటి డిజైన్స్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్కి ఇవ్వబడింది అనమాట. ఓకేనా, లాంగ్ రేంజ్ మిసైల్స్ లీవ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ రీ ఎంటర్ ఇట్. చెప్పాను కదా, లాంగ్ రేంజ్ అంటే ఒక 5000 కిలోమీటర్స్, 6000 కిలోమీటర్స్ వెళ్ళాలి అనుకోండి, అది అంతే మొత్తంలో పైకి వెళ్ళి అట్మాస్ఫియర్ అంతా దాటి అప్పుడు మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రీ ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది వితిన్ అట్మాస్ఫియర్లోనే ఉంటుంది ఎంత రేంజ్ అయినప్పటికీ అని చెప్తున్నాడు అనమాట. ఇదేంటి, లో ప్రెసిషన్. ప్రెసిషన్ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్గా అటాక్ చేయడం. ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్గా అటాక్ చేయడం. ఇందులో చాలా లో ఉంటుందన్నమాట. ఎందుకు, ఇది దీన్ని ఫస్ట్లోనే మనం గైడ్ చేయగలము, తర్వాత దీన్ని గైడ్ చేయలేము. సార్ అయితే ఏమైంది, చూడండి, ఒక్కసారి మనకి అది అట్మాస్ఫియర్ దాటి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు మనకి జియోగ్రఫీలో చదివిన గ్రావిటీ మోషన్ ఎఫెక్ట్ చేస్తుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది, కొరియోలిస్ ఫోర్స్ అనే ఒక జియోగ్రఫికల్ ఫినామినన్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇన్ని మిసైల్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా గురవుతుంది, దాని టార్గెట్ని రీచ్ అవుతుంది అనేది
100% షూర్స్తో మనం చెప్పలేం. కాకపోతే క్రూయిజ్ మిసైల్స్ అనేవి వితిన్ అట్మాస్ఫియర్ వెళ్తాయి, దానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, అంటే జియోగ్రఫికల్ ఫినామినన్స్ ఏవి కూడా అంత ఎఫెక్ట్ చేయవు, కాబట్టి ఇది హై ప్రెసిషన్తో వెళ్తుంది. ఓకేనా, హై ప్రెసిషన్తో టార్గెట్ని అనేది సింపుల్గా హిట్ చేస్తుంది. ఇది లాంగ్ రేంజెస్కి పనికొస్తుంది అనమాట, అంటే లీస్ట్ 300 కిలోమీటర్స్ నుంచి 12,000 కిలోమీటర్స్ వరకు కూడా ఎటువంటి రిక్వైర్మెంట్, ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అనేది దీనికి ఎక్కువ ఉండదమ్మా. ఎందుకు చెప్పాను కదా, దీనికి స్టార్టింగ్ మాత్రమే ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం ఫ్యూయల్ ఉంటే చాలు, అక్కడి నుంచి పడడం అదంతా కూడా వితౌట్ ఫ్యూయల్తోనే అది వెళ్తుంది, కాకపోతే మనకు దాని మీద కంట్రోల్ ఉండదు అంతే. ఇది స్మాల్ రేంజెసే, అంటే 500 కిలోమీటర్ రేంజెస్లో వరకే ఉంటుంది, కాకపోతే హై ప్రెసిషన్ టార్గెట్స్ అనేవి రీచ్ అవుతుందన్నమాట. హై ఎగ్జాక్ట్గా చెప్పించోటం అనేది పడుతుంది అనమాట. ఇది హెవీ లోడ్ని టార్గెట్ చేయగలదు, హెవీ లోడ్ని క్యారీ చేయగలదు. ఎందుకు, ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ తక్కువ కాబట్టి. ఇది దీని పేలోడ్ కెపాసిటీ లిమిటెడ్, పేలోడ్ అంటే ఏంటి అంటే అది ఎంత మోతాదులో మందుగుండు సామాగ్రి ఇవన్నీ పట్టుకెళ్ళగలవి అని మీనింగ్ అనమాట, అంటే ఎటువంటి ఎలా తీసుకెళ్ళగలదు. ఇది హెవీ లోడ్ తీసుకెళ్తుంది, ఎందుకంటే దీంట్లో ఫ్యూయల్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. క్రూయిజ్ మిసైల్లో ఫ్యూయల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యూయల్ రిక్వైర్మెంట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అది లాస్ట్ టార్గెట్ హిట్ అయినంత వరకు కూడా మనం దాన్ని గైడ్ చేయగలం. మనం దాన్ని ఎప్పుడు గైడ్ చేయగలం, దాంట్లో మనం అది లాస్ట్ స్టేజ్ వరకు రీచ్ అవ్వడానికి కావాల్సిన ఫ్యూయల్ అంతా దానికి ఇస్తేనే కదా అప్పుడు అది మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా, సో ఫ్యూయల్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది క్యారీ చేసే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇట్ కెన్ క్యారీ మల్టిపుల్ పేలోడ్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్లో బ్యూటీ ఏంటి అంటే ఇట్ కెన్ క్యారీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. అంటే ఒకే బ్యాలిస్టిక్ మిసైల్ నుంచి ఒకేసారి మీరు 5, 6, 7, 8, 10 టార్గెట్స్ కూడా రిలీజ్ చేయొచ్చు. అంటే బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా వెళ్ళింది, వచ్చినప్పుడు ఇది ఇందులోనే మీరు ఒక 10 పెట్టుకోవచ్చు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగ మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్స్ అనేవి కూడా మీరు పెట్టచ్చు బ్యాలిస్టిక్ మిసైల్లో. ఇది క్రూయిజ్ మిసైల్ ఓన్లీ సింగిల్ పేలోడ్ తీసుకెళ్తుంది, అంటే ఇలాగ వెళ్తుంది హిట్ చేసేస్తుంది అంతే. ఓకేనా, ప్రైమర్లీ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఓకేనా, న్యూక్లియర్ అటాక్స్ అని భయపడతారు కదమ్మా, రష్యాలో లాంచ్ చేస్తే ఇది యుఎస్ఏ దాకా వెళ్తుంది అని. సో ఇలాంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ మనం బ్యాలిస్టిక్ మిసైల్స్లో చూస్తాం. ఇది జనరల్గా కన్వెన్షనల్ వార్ హెడ్స్ అనమాట, అంటే నార్మల్ వార్ హెడ్స్ని ఇది క్యారీ చేస్తుంది. దీని ఎగ్జాంపుల్ చూడండి, పృథ్వీ 1, పృథ్వీ 2, అగ్ని 1, అగ్ని 2, ధనుష్ మిసైల్స్. దీంట్లో ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్. బ్రహ్మోస్ మనకి Mach 3 వరకు వెళ్తుంది అనమాట, మనకి Mach 3 వరకు వెళ్తుంది. సో ఇప్పుడు మీరు మ్యాక్ అంటే ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. మనము జనరల్గా మూమెంట్ ఆఫ్ ది వెహికల్, అంటే ఆ లాంచ్ వెహికల్ మూమెంట్ బట్టి మనం దాన్ని మ్యాక్ అని పిలుస్తామన్నమాట. మ్యాక్ అని పిలుస్తాం. మ్యాక్ అంటే నథింగ్ బట్ సౌండ్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తుందో అంత స్పీడ్ దీనికి వస్తే, అంటే ఎగ్జాక్ట్గా సౌండ్ అనేది ఎంత స్పీడ్లో ట్రావెల్ అయ్యి వెళ్తుందో అంతే స్పీడ్లో మనకి ఇక్కడ మోషన్లో మనం పెట్టగలిగితే దాన్ని మ్యాక్ అంటాం. ఓకేనా, జనరల్గా మనం తెలుసుకోవాల్సింది సబ్సోనిక్ మిసైల్స్. సోనిక్ అంటే మీకు తెలుసు కదా సౌండ్ రిలేటెడ్, సబ్సోనిక్ మిసైల్స్, ట్రాన్స్ సోనిక్ మిసైల్స్, సూపర్ సోనిక్ మిసైల్స్, నెక్స్ట్ హైపర్సోనిక్ మిసైల్స్ అన్నమాట. ఓకేనా, హైపర్సోనిక్ మిసైల్స్. సో ఇందులో ఎందుకు ఇలా డివైడ్ చేస్తాము అంటే, సబ్సోనిక్ మిసైల్స్ అంటే లెస్ దాన్ 0.8 మ్యాక్ స్పీడ్లో వెళ్తే దాన్ని మనం సబ్సోనిక్ మిసైల్స్ అని అంటామన్నమాట. అంటే సౌండ్ కన్నా కొద్దిగా తక్కువ వేగంతో వెళ్తుంది. ట్రాన్సోనిక్ అంటే 1 నుంచి 1.2 మ్యాక్, అంటే సౌండ్తో కానీ సౌండ్ కన్నా కొద్దిగా ఎక్కువ స్పీడ్లో కానీ వెళ్తే దాన్ని ట్రాన్సోనిక్ అంటాం. అయితే సూపర్సోనిక్ ఏంటి, సూపర్సోనిక్ 1 to 5 మ్యాక్ స్పీడ్లో వెళ్తే, అంటే మన వాయిస్ స్పీడ్ అంటే సౌండ్ కన్నా 5 రెట్లు వేగంతో వెళ్తే దాన్ని సూపర్సోనిక్ అంటాం. హైపర్సోనిక్ అంటే 5 నుంచి 10 రెట్లు మన సౌండ్ సిస్టమ్ కన్నా స్పీడ్గా వెళ్తే దాన్ని అంటాం. ఈ రేంజ్ రీచ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదమ్మా. సూపర్సోనిక్ మిసైల్స్ లాగా మనం మిసైల్స్ తయారు చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అనమాట. మనకి ఇండియాలో సూపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయా అంటే ఎస్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్ అనేది ఉంది. అది నియర్లీ 3 మ్యాక్ స్పీడ్, అంటే సౌండ్కి 3 టైమ్స్ స్పీడ్లో అనేది దీని ట్రావెలింగ్ ఉంటుందన్నమాట. ఇలాంటి మిసైల్స్ ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, సౌండ్కి 10 టైమ్స్ స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, అది ఒక క్రూయిజ్ మిసైల్ అనుకోండి, ఇది టార్గెట్. ఓకేనా,
టార్గెట్ ఇది, మనం ఇక్కడ నుంచి వేస్తామన్నమాట. అది ఇదేంటి, వితిన్ సెకండ్స్లో టార్గెట్ని హిట్ చేస్తుంది, వితిన్ సెకండ్స్లో టార్గెట్ని హిట్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ రాడార్స్ ఉన్నా అది తెలుసుకొని రిటర్న్గా ఇంకో మిసైల్ని లాంచ్ చేసే టైం కల్లా ఇది హిట్ చేస్తుంది. అందుకని ఎంత స్పీడ్గా ఉంటే మనము ఈ రాడార్స్ నుంచి అంత తప్పించుకోవచ్చు అని మీనింగ్ అనమాట. లిటరలీ సూపర్ సోనిక్ కానీ హైపర్ సోనిక్ మిసైల్స్ని రాడార్స్ కనుక్కొని రివర్స్ వేసే లోపల అది హిట్ చేస్తుంది. కాబట్టి అలాంటివి మన దగ్గర ఉండడం చాలా మంచిది నేషనల్ సెక్యూరిటీ గురించి అనమాట. ఓకేనా, ఇది ఆర్టికల్. మనం ఈ ఆర్టికల్ని ఈ విధంగా మాత్రం చూడాలి, అందులో ఏముందా అనేది అవసరం లేదు. పాకిస్తాన్కి చాలా టైం ఫ్రీగా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి అది ఇలాంటి వాక్యాలు అనేవి ఇండియా మీద వేస్తుంది. అలాంటివన్నీ మనం పట్టించుకోవాల్సిన లేదు. మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎంత కావాలో మనం అది మాత్రమే చూసుకుంటాం. చూడండి అమ్మా, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. దోవాల్ కాల్స్ ఫర్ మ్యారిటైమ్ కోఆపరేషన్. ఓకేనా, మ్యారిటైమ్ కోఆపరేషన్ అనేది కంట్రీ కంట్రీస్ మధ్యలో ఉండాలి అని చెప్పేసి అజిత్ దోవాల్ గారు చెప్తున్నారు. అసలు ఏంటో ఇది ఒక్కసారి చూద్దాం. ఓకేనా, ప్రతి కంట్రీకి కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే కదా, ప్రతి కంట్రీకి కూడా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఈ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అంతా కూడా ఆ కంట్రీలో ఉన్న ప్రెసిడెంట్కి కానీ, ప్రెసిడెంట్ హెడ్ అయితే ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ హెడ్ అయితే ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎవరో ఒక వ్యక్తి అడ్వైస్ చేయాలి కదా, ఎవరో ఒక వ్యక్తి అడ్వైస్ చేయాలి కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. అలానే ఇండియా ప్లస్ మన రిలేటెడ్ ఉన్న కంట్రీ, ప్రతి కంట్రీలో ఏదో ఒక నేమ్తో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అని ఉంటారమ్మా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇలాంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే ఇండియాలో మనకి అజిత్ దోవల్ గారు ప్రస్తుతానికి ఉన్నారనమాట. ఓకేనా, ఇతను వేరియస్ కంట్రీస్కి వెళ్ళి ఇండియా ప్లస్ ఆ కంట్రీకి కోఆపరేటివ్ రిలేషన్స్ అనేవి పెంచుతారు. ఎందుకు, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏ కంట్రీలో మరొక కంట్రీ హార్మ్ఫుల్ అని తెలిస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఆ కంట్రీస్కి మధ్య గుడ్ రిలేషన్స్ ఏర్పడినప్పుడే. అలాంటి గుడ్ రిలేషన్స్ ఏర్పడడానికి స్టార్ట్ చేసింది ఈ సెక్యూరిటీ కాన్క్లేవ్. ఓకేనా, సెక్యూరిటీ కాన్క్లేవ్ ఇది ఇప్పుడు ఎక్కడ జరుగుతుందమ్మా, కొలంబోలో జరుగుతుంది. ఓకేనా, ఇది కొలంబోలో జరుగుతుంది. కొలంబో ఎక్కడ ఉందమ్మా, శ్రీలంక, శ్రీలంకలో జరుగుతుంది. అందుకే దీన్ని కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అన్నమాట. దీనికి ఈ ఎన్ఎస్సీఏ గ్రూప్ వాళ్ళు వెళ్ళారు, అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ప్రతి కంట్రీ. ఇప్పుడు ఇక్కడ చూసారు కదమ్మా, ఇక్కడ ఉన్నారు కదా, ఇతనే మన ఎన్ఎస్సీ అజిత్ దోవల్ గారు. వీళ్ళందరూ కూడా ఆ కంట్రీస్ యొక్క సెక్యూరిటీ అడ్వైజర్స్ అన్నమాట. ఇక్కడ ఇండియా నుంచి, శ్రీలంక నుంచి, మాల్దీవ్స్ నుంచి, మారిషియస్ నుంచి వాళ్ళందరూ కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. ఓకే, అయితే వాళ్ళు ఏ ఇష్యూస్ మీద అటాక్ చేస్తారో అనేది ఒక్కసారి చూద్దాం. అంతకుముందు ఒక్కసారి దీని బ్యాక్గ్రౌండ్ అనేది మనం క్లియర్గా చూద్దాం. ఎందుకు ఇంపార్టెన్స్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఓషన్స్ గురించి ఎందుకు అనేది ఒక్కసారి చూద్దాం. చూడండి చూడండి అమ్మ మ్యాప్ ఒక్కసారి. ఇది ఇండియా కదా, ఇది శ్రీలంక, ఇది మాల్దీవ్స్, ఇది మారిషియస్, సెచెలెస్, మడగాస్కర్. ఈ ఇంపార్టెంట్ రీజన్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇండియన్ ఓషన్ అని అంటే ఈ రీజియన్ అంతా కూడా వస్తుంది, ఇండియన్ ఓషన్ రీజియన్లోకే వస్తుంది. వీటంతటి మీద కూడా మనకి పట్టు ఉండాలి. ఎందుకు, ఈ రీజియన్ అంతా కూడా ఎక్కువ ట్రేడ్ అనేది జరుగుతుంది, సెక్యూరిటీ రిలేషన్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి. దీని మీద హవామానం చూపించినప్పుడే ఇండియా అనేది గ్లోబల్ లెవెల్లో సూపర్ పవర్గా ప్రజెంట్ చేసుకోగలది. అందుకనే ఇటువంటి సెక్యూరిటీ కాన్క్లేవ్స్ అనేవి ఉండాలి. అటువంటి కోఆపరేషన్స్ని మనం మ్యారిటైమ్ కోఆపరేషన్స్ అంటామన్నమాట. అంటే రిలేటెడ్ టు ఓషన్ సంబంధించినవి మనం మ్యారిటైమ్ కోఆపరేషన్ అని అంటాము. ఓకేనా, మ్యారిటైమ్ కోఆపరేషన్ అని అంటామన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్క్లేవ్ అయితే జరిగింది. కాన్క్లేవ్ జరిగిన తర్వాత అవి ఏ ఏ ఇన్ఫర్మేషన్స్ ఏ ఏ మ్యాటర్స్లో చూస్తుందా అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అన్నమాట. ఏ ఏ ఇన్ఫర్మేషన్స్ అమ్మా, నార్కోటిక్ కంట్రోల్. నార్కోటిక్ కంట్రోల్ అంటే మత్తు పదార్థాలు ఉంటాయి కదా, ఇది కంట్రీకి కంట్రీకి అలాగా ఇల్లు బ్లాక్ మార్కెట్లో అలా మూవ్ అవుతుంటుందన్నమాట. అలాంటివి కంట్రోల్ చేయాలి, నార్కోటిక్ కంట్రోల్ అనేది జరగాలి. దీన్ని మనం నార్కోటిక్ ట్రాఫికింగ్ అని కూడా అంటామన్నమాట. ఇది కంట్రోల్ అవ్వాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కూడా ఆగాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే అందులో కిడ్నాపింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, యానిమల్ ట్రాఫికింగ్ కానీ, ఆర్గాన్ ట్రాఫికింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో వస్తాయి. అంటే ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా తగ్గాలి. మళ్ళీ ఇంకా మ్యారిటైమ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాలి. ఇవి మెయిన్ కోఆపరేషన్ ఇష్యూస్ అన్నమాట. ఓకేనా,
మ్యారీటైమ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాలి అని చెప్పేసి మెయిన్ ఇంపార్టెంట్ ఈ త్రీ ఇష్యూస్ మీద అనేది జరుగుతుంది కోఆపరేషన్. ఓకేనా, మ్యారీటైమ్ కోఆపరేషన్ అనేది ఈ మెయిన్ ఈ త్రీ ఇష్యూస్ మీద జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలన్నమాట. చూడండి అమ్మా, అది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి. మనకి లాస్ట్ ఇయర్ ఇండియా ఇంకా శ్రీలంక ప్లస్ మాల్దీవ్స్, ఇప్పుడు మ్యాప్లో చూపించాను కదా ఇండియా శ్రీలంక మాల్దీవ్స్, వీళ్ళిద్దరూ ఒక ట్రైలేటరల్, ముగ్గురు ఉంటే ట్రైలేటరల్ అంటాం కదా, వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ట్రైలేటరల్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఆ ఇనిషియేటివ్ దేనికి? ఇండియన్ ఓషన్లో మ్యారీటైమ్ సెక్యూరిటీ గురించి. ఓకేనా, ఇండియన్ ఓషన్లో మ్యారీటైమ్ సెక్యూరిటీ గురించి అది ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఇంటెలిజెన్స్ అనేది షేర్ చేసుకుంటారు. ఏంటి, మ్యారీటైమ్ ఇంటెలిజెన్స్ అనేది షేర్ చేసుకుంటారనమాట. అంటే వాళ్ళ నేవీ వాళ్ళు, కోస్ట్ గార్డ్ వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా అనుమానంగా ఏదైనా షిప్ మూవ్మెంట్ జరిగింది అంటే ఈ ట్రైలేటరల్ కోఆపరేషన్లో ఉన్న ప్రతి కంట్రీకి కూడా షేర్ చేస్తారు. ఇప్పుడు శ్రీలంక నుంచి ఏదైనా షిప్ పాస్ అవుతుంది అనుకోండి, శ్రీలంక వెంటనే ఇండియాకి మరియు మాల్దీవ్స్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసింది. మాల్దీవ్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, శ్రీలంకకి ఇండియాకి ఆ ఇన్ఫర్మేషన్స్ అనేవి పాస్ చేస్తుంది అనమాట. ఇలాగ ముగ్గురు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటారు, ఇంటెలిజెన్స్ అనేది పాస్ చేసుకుంటారంట. దీనికి ఈ ట్రైలేటరల్ ఇండియన్ ఓషన్ మ్యారీటైమ్ ఇంటెలిజెన్స్, ఇండియన్ ఓషన్ మ్యారీటైమ్ కోఆపరేషన్కి ఫోర్ పిల్లర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫోర్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట, ఫోర్ పిల్లర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫోర్ పిల్లర్స్ ఏంటో చూడండి. మెరైన్ సెక్యూరిటీ, ఓకేనా, మెరైన్ అంటే రిలేటెడ్ టు మ్యారీటైమ్ అనమాట. ఓకేనా, మెరైన్ సెక్యూరిటీ ఒక పిల్లర్, ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక పిల్లర్ అనమాట. ఓకేనా, అంటే ఈ ఇష్యూస్ మీద అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అని. సో మీరు ఆన్సర్ రాసినప్పుడు ఇండియన్ ఓషన్ మ్యారీటైమ్ కోఆపరేషన్ అనేది ట్రైలేటరల్, ఇండియా శ్రీలంక మాల్దీవ్స్లో ఉంది, అందులో ఇంపార్టెంట్ ఫోర్ పిల్లర్స్ ఏంటి అంటే మ్యారీటైమ్ సెక్యూరిటీ ఒకటి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి, తర్వాత మనకి కౌంటర్ టెర్రరిజం ఒకటి, అండ్ లాస్ట్ మనకి సైబర్ సెక్యూరిటీ కూడా అన్నమాట. ఓకేనా, సైబర్ సెక్యూరిటీ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కదా, అందుకే సైబర్ సెక్యూరిటీ కూడా జరుగుతుంది అన్నమాట. వీటిలోకి మనకి రీసెంట్గా ఈ ట్రైలేటరల్ ఇనిషియేటివ్ ఇండియా శ్రీలంక మాల్దీవ్స్తో పాటు ఇప్పుడు మనకి మారిషియస్ కూడా జాయిన్ అయ్యింది. ఓకేనా, మారిషియస్ కూడా జాయిన్ అయ్యింది. చూడండి, మారిషియస్ కూడా జాయిన్ అయిందన్నమాట. సో ఇప్పుడు ఫోర్ కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని పిల్లర్స్ అమ్మా? ఫోర్ పిల్లర్స్. మ్యారిటైమ్ సెక్యూరిటీ, హ్యూమన్ ట్రాఫికింగ్, కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేస్తారు. అందుకోసమే ఇటువంటి సెక్యూరిటీ కాన్క్లేవ్స్ స్టార్ట్ చేసి దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్స్ అనేవి డిస్కస్ చేస్తారనమాట. అంటే ఇండియా ఏ విధంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ చేస్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ అడ్డుకోవడానికి ఏ విధంగా చేస్తుంది, ఏ పాలసీస్ ఉన్నాయి, ఇంకా బెటర్గా చేయాలంటే ఇంటెలిజెన్స్ అనేది ఎలా కోఆపరేషన్ అవ్వాలి, కౌంటర్ టెర్రరిజంని ఎలా డీల్ చేస్తుంది, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని ఎలా సాల్వ్ చేస్తుంది అని మిగిలిన కంట్రీస్ కూడా ఇస్తే, ఏది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఆ ప్రాక్టీసెస్ అనేవి మిగిలిన వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారనమాట. ఓకేనా, ఈ విధంగా జరిగి ఈ సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఇన్ఫర్మేషన్స్ అనేవి పాస్ ఆన్ అవుతాయన్నమాట. ఇది మనకి మెయిన్స్ రిలేటెడ్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. క్రెమ్లిన్ హిట్స్ బ్యాక్ అట్ వెస్టర్న్ శాంక్షన్ విత్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్. ఓకే, క్రెమ్లిన్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ ఫోర్టిఫైడ్ కాంప్లెక్స్ అమ్మా, మాస్కోలో ఉంది. మాస్కో అంటే నథింగ్ బట్ రష్యా. ఓకేనా, రష్యా వాళ్ళు ఏంటి, వెస్టర్న్ వాళ్ళు వీళ్ళ మీద శాంక్షన్స్ వేస్తున్నారు కదా, మీరు మాత్రమే శాంక్షన్స్ వేయడం కాదు, మేము కూడా మీ మీద శాంక్షన్స్ వేస్తామని కొన్ని ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, రష్యా నుంచి మిగిలిన కంట్రీస్కి వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ నథింగ్ బట్ యుఎస్ఏ కానీ వెస్టర్న్ కంట్రీస్ కానీ ప్రొడక్ట్స్ వెళ్ళేవి అనమాట. ఓకేనా, ఈ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ వేయడం జరిగింది. ఈ ఆర్టికల్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, మాస్కో నుంచి వేరే వేరే కంట్రీకి ఎటువంటి విధమైన ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి అనేది ఈ నాలెడ్జ్ మనకు ప్రిలిమ్స్లో యూజ్ అవుతుందమ్మా. మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ ట్రెండ్స్ అనాలిసిస్ చేస్తే కంట్రీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి చాలా అడుగుతున్నారు. ఓకేనా, ఇన్ జనరల్గా లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇండియన్ ఎక్స్పోర్ట్ బేస్ ఇంపోర్ట్ బేస్ అడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ క్రెమ్లిన్ అంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అయ్యింది కాబట్టి రష్యన్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వెస్టర్న్ కంట్రీస్కి. సో అందుకనేసి వీటి మీద నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. రష్యా ఏంటి బ్యాన్ చేసింది, వాళ్ళ టెలికామ్ ప్రొడక్ట్స్ కానీ, మెడికల్ ప్రొడక్ట్స్ కానీ, ఆటో రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్
టెక్నాలజీ ఎక్విప్మెంట్ ప్రోడక్ట్ మరియు ఇంకా ఫారెస్ట్రీ ప్రొడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి యూపీఎస్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాడనమాట. మనం జనరల్గా ఏమంటాం, టెక్నాలజీ పరంగా ఓకే రష్యా కొంతవరకు ఎక్స్పోర్ట్ చేస్తుంది, కాకపోతే ఫారెస్ట్రీ ప్రొడక్ట్స్ కూడా రష్యా అనేది ఎక్కడ ఉంది, నార్త్లో ఉంది, అంటే కోల్డ్ రీజన్స్లో ఉంది. కోల్డ్ రీజన్స్లో ఉండడం వల్ల ఇదేం ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందని అనుకుంటాం, అక్కడే మనం మిస్టేక్ చేస్తామన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కూడా రష్యా అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఎందుకు చేస్తుంది, వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు రష్యా మీద శాంక్షన్స్ వేశారు కాబట్టి, ఆ శాంక్షన్స్ మీరు మా మీద వేయడం కాదు, ఇప్పుడు మేము కూడా మీకు ఎక్స్పోర్ట్ అనేది బ్యాన్ చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. ఓవర్ 200 ఐటమ్స్ మీద ఎక్స్పోర్ట్స్ అనేవి బ్యాన్ చేశారు. అవేంటి, రైల్వే కార్స్ కానీ, కంటైనర్స్ కానీ, టర్బైన్స్ కానీ, ఇవన్నీ కూడా బ్యాన్ అనేది వేయడం జరిగిందనమాట. ఎక్స్పోర్ట్ బ్యాన్ ఎంతవరకు అమ్మా, 2022 ఎండ్ వరకు. ఓకేనా, 2022 ఎండ్ వరకు కూడా ఇటువంటి టెక్నాలజీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ మీకు ఎక్స్పోర్ట్ అనేది బ్యాన్ చేస్తుంది. ఓకేనా, ఇంకా ఎక్స్పోర్ట్స్ అనేవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చేస్తుందమ్మా రష్యా, వీట్ కానీ, మెస్లిన్ కానీ, రే కానీ, బార్లీ కానీ, ఇవన్నీ గుర్తుంచుకోండి, కార్న్ కానీ, ఇవన్నీ కూడా యురేషియన్ ఎకనామిక్ యూనియన్కి ఈ August 31st వరకు బ్యాన్ అనేది చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది, ఈ రీజన్ ఏంటి అంటే, ఆల్రెడీ రష్యా వార్ స్ట్రాటజీలో ఉంది కాబట్టి వీళ్ళకి ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి డొమెస్టిక్ కన్సంప్షన్కి హై ప్రయారిటీ ఇచ్చిందనమాట. ఏంటి, డొమెస్టిక్ కన్సంప్షన్కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇది ఆ ప్రొడక్ట్స్ అనేవి August 30 వరకు కూడా ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది చేయడం జరిగిందనమాట. మీరు ఇంకోటి చూస్తే ఆశ్చర్యపడతారు, ఏంటని, రష్యా నుంచి మనకి ఆయిల్, ఇంకా గ్యాస్ అనేది ఎక్కువ వెళ్తుంది. లిటరల్లీ యూరోపియన్ నేషన్స్ 1/3 of their imports of oil and gas, they directly depend on Russia అనమాట. దే డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ రష్యా అనమాట. సో రష్యా ఇంపార్టెన్స్ తెలుసు కదా, అందుకే రష్యా సి హయ్యెస్ట్ ఇన్కమ్ అనేది వస్తుంది కదమ్మా, ఆయిల్లోని గ్యాస్లోని ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది కదా, అందుకని ఆయిల్ ప్రొడక్ట్స్ ఇంకా గ్యాస్ ప్రొడక్ట్స్ మీద ఎక్స్పోర్ట్ అనేది బ్యాన్ లేదు. ఓకేనా, ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది వీటి మీద లేదు, ఇప్పటికీ ఎక్స్పోర్ట్స్ అనేవి బ్యాన్ అవుతాయి. మరొక ఇష్యూ ఏంటి అంటే, ఉక్రెయిన్ మీద నుండి జర్మనీకి ఇంకా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్కి కూడా రష్యా అనేది ఆయిల్ సప్లై చేస్తారు జనరల్గా. ఈ వార్ టైంలో కూడా అవేవి కూడా రష్యా క్యాన్సిల్ చేయలేదన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉక్రెయిన్ ఉన్నది, ఇక్కడ రష్యా ఉన్నది, అంటే రష్యా నుంచి ఏదైనా పైప్ లైన్ ఉక్రెయిన్ మీద నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, వార్ రష్యా ఈ ఏరియాస్ అన్నిటిలోని చేస్తుంది తప్ప దాని పైప్ లైన్ ఉన్న ఏరియాలో మాత్రం అసలు వార్ చేయలేదు. ఎందుకు, ఏం చెప్తుంది రష్యా, మేము ఆబ్లిగేషన్లో ఉన్నాము. ఆబ్లిగేషన్ అంటే ఏంటి, వాళ్ళకి మాకు కాంట్రాక్ట్ అయ్యింది, కాంట్రాక్ట్కి తగ్గట్టుగా నేను ఆయిల్ అనేది సప్లై చేస్తాను, నేను దాన్ని ఏ విధంగా కూడా ఆపను అని. ఉక్రెయిన్ మీద నుంచి వెళ్తున్న ఆయిల్ పైప్ లైన్స్ హ్యాపీగా ఆయిల్ తీసుకెళ్తున్నాయి, మిగిలిన కంట్రీ అంతా కూడా వార్లో ఉందన్నమాట. అది రష్యన్ స్ట్రాటజీ అనమాట. అదేం కదా, రష్యన్ స్ట్రాటజీ ఎంత క్లియర్గా క్లారిటీగా ఉంటారో, వాళ్ళకి లాసెస్ రావు. ఇటువంటి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి అంత లాస్ రాదు. ఎందుకు, వాళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ మీకు తెలుసు, $60 బ్యారెల్ ఉన్న తర్వాత, వార్ ప్రకటించిన తర్వాత $100 రీచ్ అయింది. సో ఇక్కడ ఎంత లాస్ పోయినా ఇక్కడ అనేది మ్యాక్సిమం గెయినింగ్ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి రష్యాకు వస్తుంది. సో రష్యాకి ఏ విధమైన ఇబ్బంది లేదు. సో అర్థమైంది కదా, ప్రిలిమ్స్ మోడ్లో ఎలా ఉంటుంది, మెయిన్స్ మోడ్లో దీని గురించి మనం ప్రత్యేకంగా ఏ రాయడానికి ఏముండదమ్మా. ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి రష్యా ఏ ఏ ప్రొడక్ట్స్ చేస్తుంది అనేది ముఖ్యం అనమాట. జనరల్గా అందరికీ ఆయిల్ అండ్ గ్యాస్ తెలుసు, ఈ ఫారెస్ట్రీ ప్రొడక్ట్స్ కానీ వీటి గురించి అంత ఐడియా ఉంది, అందుకనేసి ఈ ఆర్టికల్ పిక్ చేసుకుని చెప్పాల్సి వచ్చింది. ఓకేనా, జాగ్రత్త, దగ్గర అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకుంటాము. మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే, మాస్కో మే ఎంగేజ్ ఇన్ ఫాల్స్ ఫ్లాగ్ కెమికల్ అటాక్స్ సేస్ యుఎస్. ఏంటి, యుఎస్ఏ చెప్తుందనమాట, రష్యా ఇక్కడ కెమికల్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి యుద్ధానికి వస్తుంది అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఈ టాపిక్ మీకు అర్థం కావాలంటే కాస్త బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రష్యా ఏం చెప్పింది, ఉక్రెయిన్ రీజన్ ఏదైతే ఉందో అందులో యుఎస్ఏ వాళ్ళు బయోలాజికల్ వెపన్ ల్యాబ్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఏంటి, బయోలాజికల్ వెపన్స్ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, వీళ్ళు బయోలాజికల్ వెపన్స్ అనేవి యుఎస్ఏ వాళ్ళు ఉక్రెయిన్లో రెడీ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు రష్యా పక్కనే ఉన్న రష్యా మీద వాళ్ళు యుద్ధం చేస్తే బయోలాజికల్ వెపన్స్తో మాకు ఇబ్బంది కదా, అందుకనే మేము ప్రొటెక్షన్ గురించే యుద్ధం చేస్తున్నాము. అంటే ఏంటి,
వాళ్ళు ఏదైతే యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధాన్ని మేము మంచి గురించే మా డిఫెన్స్ గురించే చేసుకుంటున్నాం తప్ప మాకు ఉక్రెయిన్ ఏది చెయ్యాలని కాదు అని చూపించుకోవడానికి అనమాట రష్యా ఇలా చెప్పింది. ఆ వర్డ్స్కే ఇప్పుడు యుఎస్ఏ వాళ్ళు ఏం చెప్తున్నారు, రష్యాకి ఇలా చెప్పడం అలవాటు, రష్యా ఎప్పుడు ఇలానే చెప్తుంది, ఒకటి లేనిది అక్కడ ఉంది అని చెప్పి అందుకే మేము యుద్ధం చేస్తున్నామని చెప్పి ఈ నేషన్ని ఈ ఉక్రెయిన్ కంట్రీని ఇబ్బంది పెట్టాలి, మొత్తం ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి చూస్తుంది అని చెప్పేసి యుఎస్ఏ వాళ్ళు చెప్తున్నారనమాట. అందుకని ఇక్కడ ఫాల్స్ ఫ్లాగ్ కెమికల్ అటాక్స్, కెమికల్ అటాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మ. మళ్ళీ ఇంక యుఎస్ఏ వాళ్ళు అలర్ట్ చేస్తారనమాట. ఏంటి, మీకు రష్యాలో చూస్తే ఒక 2 ఇయర్స్ బ్యాక్, 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ రష్యా పుటిన్కి ఆపోజిట్గా నవ్లానీ, ఓకేనా, నవ్లానీ అనే ఒక అపోజిషన్ లీడర్ ఉండేవాడు. అంటే అపోజిషన్ అంటే రష్యాలో అపోజిషన్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసమ్మా, పుటిన్కి 100 సీట్స్ వస్తే అపోజిషన్కి 1 వస్తుంది అనమాట, 1 కానీ 2 కానీ వస్తాయి, అంత రేంజ్ అపోజిషన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఒకటి అర్థం చేస్తారు. ఇక్కడ జనరల్గా ఈ ఎలిగేషన్ ఏంటి అంటే పుటిన్ ఈ ఎవరైతే అపోజిషన్ ఉన్నాడు ఈ నవలానీ, ఇతను రష్యన్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నా కూడా దానికి ఆపోజిట్గా చెప్పేవాడు అనమాట. ఓకేనా, అతను అతను ఏం చెప్పేదని కూడా అంగీకరించేవాడు కాదు. అతన్ని ఒక నర్వ్ ఏజెంట్ అంటే ఇది ఒక కెమికల్ అనమాట, ఇది ఒక కెమికల్, ఈ కెమికల్ ఇస్తే అతను చనిపోతారు అనమాట. మన మూవీస్లో చూస్తాం కదా అలాగనమాట, నర్వ్ ఏజెంట్ని ఈ నవలానీకి ఇచ్చాడు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ అనమాట. యుఎస్ఏ వాళ్ళు చెప్తున్నారు రష్యాకి ఇటువంటి విధానం చేయడం చాలా అలవాటు పీపుల్ని చంపడంలో, అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ మీద కూడా ఇలా ఇబ్బంది ఉంది అని చెప్తున్నారని చెప్తున్నారు అనమాట. ఇది ఇష్యూ. కాకపోతే మనకి ఎగ్జామ్ పరంగా ఏం కావాలనేది చూడండి. మనకి ఈ వీటికి 2 కన్వెన్షన్స్ ఉన్నాయమ్మా, యాక్చువల్లీ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అని. ఆ కన్వెన్షన్స్ ఏంటో ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి అమ్మా, బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్, ఓకేనా, బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే కింద కామెంట్లో పెట్టండి, ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఎప్పుడు ఫోర్స్ ఎన్ఫోర్స్లోకి వచ్చింది, ఓకేనా, ఎప్పుడు ఎన్ఫోర్స్లోకి వచ్చింది అని, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అని మీనింగ్ అనమాట. ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ వచ్చింది అని మీరు కామెంట్లో పెట్టాలి, ఏఎన్ఎన్జి అని. ఓకేనా, అది మీ క్వశ్చన్. సో ఆర్టికల్ నేను చెప్తాను చూడండి. సి, బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటే ఏం లేదమ్మా, బయోలాజికల్ వెపన్స్ అనేవి తయారు చేస్తారు అంటే ఏంటి, ఒక బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ సృష్టించి వాళ్ళు వేరే కంట్రీస్ మీద బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయినట్టు చూస్తారు. అలా స్ప్రెడ్ అయినట్టు చూస్తే హెల్త్ పరంగా ఆ స్టేట్ అంతా వీక్ అయిపోతుంది, హెల్త్ వీక్ అయిపోతే ఆటోమేటిక్గా ఎకానమీ పడిపోతుంది, ఎకానమీ పడిపోతే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండదు. సో పొలిటికల్ స్టెబిలిటీ లేకపోతే ఆ కంట్రీని ఈజీగా ఆక్రమించవచ్చు. ఒక్కసారి చూడండి అమ్మా ఏమవుతుంది, ఈ వెపన్స్, ఈ బయోలాజికల్ వెపన్స్తోని ఏమవుతుంది మనకి, వాళ్ళకి డిసీజెస్, హెల్త్ బర్డెన్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకేనా, హెల్త్ బర్డెన్ అనేది పెరిగిపోతుంది. హెల్త్ బర్డెన్ పెరిగిపోతే ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది పడిపోతుంది, ఎంప్లాయ్మెంట్ రేషియో పడిపోతే ఎకానమీ అనేది పడిపోతుంది, ఎకానమీ పడిపోతే పొలిటికల్ స్టెబిలిటీ అనేది పడిపోతుంది. ఓకేనా, పొలిటికల్ స్టెబిలిటీ అనేది పడిపోతుంది. పొలిటికల్ స్టెబిలిటీ ఏ కంట్రీ అయితే లేదో ఆ కంట్రీని ఈజీగా చేతుల్లోకి తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది ఇష్యూ అన్నమాట. ఇలాంటిది జరగకుండా ఉండాలి అని చెప్పేసి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఏ ఇయర్లో ఎన్ఫోర్స్మెంట్ అయ్యిందో అది మీరు కామెంట్లో పెట్టాలమ్మా. ఓకేనా, సి ఇక్కడ చూడండి, ఇవి విచ్ డెసిమినేట్ అంటే నథింగ్ బట్ స్ప్రెడ్ అమ్మా, డెసిమినేట్ అంటే నథింగ్ బట్ స్ప్రెడ్. ఓకేనా, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ టాక్సిన్స్, టాక్సిన్స్ అంటే డేంజరస్ అయిన అంటే విచ్ హార్మ్ ఆర్ కిల్ హ్యూమన్స్ యానిమల్స్ ప్లాంట్స్, యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ హ్యూమన్స్ని కానీ చంపేసే శక్తి ఉన్న ఈ కెమికల్ వెపన్స్ని బయోలాజికల్ వెపన్స్ అంటారు. ఈ వెపన్స్ని బయోలాజికల్ వెపన్స్ అంటారన్నమాట. ఈ బయోలాజికల్ వెపన్స్ అనేవి చాలా డెడ్లీ అండ్ హైలీ కాంటాజియస్. కాంటాజియస్ అంటే అంటు వ్యాధులు అంటాం కదా, అంటే ఒకరికి వచ్చిందంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చేస్తుందన్నమాట. వీటినే కాంటాజియస్ డిసీజ్ అంటాం. ఇప్పుడు కరోనా ఉందనుకోండి, కరోనా డిసీజ్ అనేది ఒక కాంటాజియస్ డిసీజ్ అనమాట. ఓకేనా, డిసీజెస్ caused by such weapons could not confine themselves to national borders
అండ్ కుడ్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ అరౌండ్ ది వరల్డ్. ఇప్పుడు కరోనాకి ఏ విధంగా అయ్యిందో మీకు చెప్పవసరం లేదనుకుంటాను, ఓకేనా? ఒక కంట్రీలో అది ఆగలేదు, ఒక కంట్రీ నుంచి వేరే వేరే కంట్రీస్కి అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది అలాగా. సో వీటినే మనం బయోలాజికల్ వెపన్స్ అంటామంట. ఇవి హైలీ కాంటాజియస్ కూడాను, ఓకేనా? సో అయితే ఇప్పుడు ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ దేనికంటే, ఇటువంటి వెపన్స్ని అసలు డెవలప్ చేయొద్దు, అసలు ప్రొడక్షన్ చేయొద్దు, అసలు ఉంచద్దు, ఏ ట్రాన్స్ఫర్లు ఉండకూడదు, స్టాక్స్ కూడా వీటిని ఉంచకూడదు, ఓకేనా? ఈ బయోలాజికల్ కానీ ఈ టాక్సిన్ వెపన్స్ కానీ అసలు వాడద్దు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ మల్టీలేటరల్ డిజార్మమెంట్లో ఈ ట్రీట్లో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఐటెంని బ్యాన్ చేయడంలో ఇదే ఫస్ట్ అనమాట, ఓకేనా? ఏంటిది, వీటినే మనం వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అంటారనమాట. ఈ WMD వర్డ్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే ఈ బయోలాజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్, కొన్ని వెపన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ తీసుకున్నారనుకోండి, అది కూడా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షనే. ఎందుకు, న్యూక్లియర్ వెపన్ వేస్తే అక్కడ ఉన్న చాలామంది ప్రజలు చనిపోతారు, యానిమల్స్ చనిపోతాయి, ట్రీస్ చనిపోతాయి, హార్డ్లీ ఒక 100-150 ఇయర్స్ వరకు అక్కడ ఫెర్టైల్ సాయిల్ అనేది కూడా రాదనమాట, ఒక అగ్రికల్చర్ పంట కూడా పండదు. అందుకే ఇలాంటి వాటిని మనం వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అంటామన్నమాట, ఓకేనా? మాస్గా, హ్యూజ్గా పీపుల్ అనేవాళ్ళు వీటిల వల్ల చనిపోతారనమాట. ఇది బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. మీరు ఎగ్జామ్లో వస్తే ఈ పాయింట్ రాస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఇది మీకు అండర్స్టాండింగ్ మాత్రమే, ఈ పాయింట్ మాత్రం మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అని ఒకవేళ క్వశ్చన్ అలా వస్తే, లేదంటే మీరైనా మెన్షన్ చేస్తే ఒక టూ త్రీ సెంటెన్స్లో దీని గురించి రాయాల్సి వస్తుందన్నమాట, ఓకేనా? ఇప్పుడు మనం కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇది కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనమాట. ఇది కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. ఇక్కడ ఏంటి, ఎవరెవరైతే స్టేట్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కెమికల్స్ని అంటే విచ్ హార్మ్స్ ది బాడీ, డెస్ట్రాయ్స్, ఇవేవి కూడా స్టాక్స్ ఉంచకూడదు, ఇటువంటి కెమికల్ వెపన్స్ని అండ్ మీనింగ్ అనమాట. ఏ విధంగా ప్రొడక్షన్ చేయకూడదు, ఎటువంటి కెమికల్ వెపన్ కూడా ఉంచకూడదు వితిన్ ద టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్, ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్లో కానీ వాళ్ళ పక్క స్టేట్స్లో కానీ అంటే కంట్రీస్ అన్నమాట. ఉంచడం కానీ, ప్రొడక్షన్ చేయడం కానీ, అమ్మడం కానీ, సేల్ చేయడం కానీ, ఇలాంటివి ఏవి కూడా కెమికల్ వెపన్స్ చెయ్యకూడదు అని ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. ఇది కూడా ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందో అది కూడా మీరు కామెంట్స్లో పెట్టాలి, ఓకేనా? అది కూడా కామెంట్స్లో పెట్టాలి. బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది ఎన్ఫోర్స్మెంట్లోకి, కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ కూడా ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందో మీరు ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టాలి, ఓకేనా? నెక్స్ట్, దీని యూనిక్ ఫీచర్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ ప్రిలిమ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి, దీనికి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. ఏంటది, ఛాలెంజ్ ఇన్స్పెక్షన్ అంటే ఏ కంట్రీ అయినా ఒకవేళ ఆ కంట్రీ వాళ్ళు ఇటువంటి వెపన్స్ని తయారు చేసి స్టాక్ చేసి ఉంచారు అని అనిపిస్తే ఇటువంటి ఛాలెంజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఛాలెంజ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, సడన్గా వచ్చి ఒక సర్ప్రైజ్ విజిట్ అనేది రిక్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎలాగ, ఇప్పుడు జనరల్గా చూడండి, ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇండియా వాళ్ళు సడన్గా వెళ్ళి పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు అనమాట, మీరు ఇక్కడ కెమికల్ వెపన్స్ తయారు చేస్తున్నారు అనేసి, మాకు డౌట్ ఉంది, సో మేము ఈ ఏరియానంతా చెక్ చేస్తాము అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట ఇండియా మొత్తం చెక్ చేయడానికి. దాన్నే మనం ఛాలెంజ్ ఇన్స్పెక్షన్ అని అంటామన్నమాట. ఛాలెంజ్ ఇన్స్పెక్షన్ ఆర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. సార్ ఇది ప్రిలిమ్స్లో అంత ఇంపార్టెంట్ అంటే ఎస్, ఇటువంటివే ప్రిలిమ్స్లో అడుగుతున్నాడు. ఛాలెంజ్ ఇన్స్పెక్షన్ అనే కాన్సెప్ట్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్లో ఉందా లేదా అని. ఒకవేళ ఛాలెంజ్ ఇన్స్పెక్షన్ ఉంటే ఏంటి ప్రాసెస్, అలాంటివి కూడా ఒక వన్ సెంటెన్స్లో ఇస్తాడనమాట. ఆ ఆప్షన్ కరెక్టా కాదని ఇస్తాడు. సో ఓవరాల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం పెట్టగలము, ఓకేనా? అండర్ ది కన్వెన్షన్స్ ఛాలెంజ్ ఇన్స్పెక్షన్ ప్రొసీజర్ స్టేట్ పార్టీస్ హ్యావ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఇన్స్పెక్షన్. సో ఈ ఛాలెంజ్ ఇన్స్పెక్షన్లో ఏంటంటుందమ్మా, ఏ టైంలో అయినా ఏ ప్లేస్లో అయినా మేము ఇక్కడ చెక్ చేయాలి అంటే వాళ్ళు చెక్ చేయాలి విత్ నో రైట్ టు రిఫ్యూజల్. వాళ్ళు వద్దు అనే కాన్సెప్ట్ ఉండకూడదు అనమాట. ఎప్పుడు, ఓన్లీ మెంబర్ కంట్రీస్ మాత్రమే, గుర్తుంచుకోండి, ఓన్లీ మెంబర్ కంట్రీస్ మాత్రమే. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్లో లేదు అనుకోండి, ఇండియా కెమికల్ వెపన్స్ కన్వెన్షన్లో ఉంది అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అడగలేదు, ఇద్దరు కూడా కెమికల్ వెపన్స్
కన్వెన్షన్స్ కన్వెన్షన్లో పార్టీస్ అవ్వాలి, ఓకేనా? ఇద్దరు కూడా పార్టీస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే చెక్ చేయగలడు. ప్రిలిమ్స్ క్వశ్చన్ లాజికల్గా ఇలా వేస్తాడనమాట, ఎనీ మెంబర్ కంట్రీ అని. నో నో, ఓన్లీ ఆ కన్వెన్షన్లో మెంబర్స్ అయితే మాత్రమే ఈ ఛాలెంజ్ ఇన్స్పెక్షన్కి ఎలిజిబిలిటీ అనమాట. అంటే ఇప్పుడు ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడమే కాదు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏ టైంలో అయినా ఇండియా వచ్చి ఫలానా ఏరియా మీద మాకు డౌట్ ఉంది, సో ఈ ఏరియా ఓపెన్ చేయండి, మేము చూస్తాము అని అడగచ్చు అనమాట. ఇది ఆర్టికల్ పూర్తిగా ఇన్ లెంత్లో మనం ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని ఎలా వస్తుందో అనేది డిస్కస్ చేస్తాం. మీరు మెయిన్స్ రాస్తున్నప్పుడు కూడా కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటే ఏంటో రాసి దీని యునిక్ ఫీచర్ కూడా యాడ్ చేస్తే మీకు ఎక్స్ట్రా మార్క్ అనేది పడుతుందమ్మా. ఎస్, సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, కింద కామెంట్స్ అయితే ఆన్సర్స్ ఖచ్చితంగా పెట్టండి అమ్మా. ఎందుకు అంటే పార్టిసిపేషన్ రేట్ ఉంటేనే మీకు యూజ్ అవుతుంది. పార్టిసిపేషన్ రేట్ అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఆన్సర్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా గూగుల్ చేస్తారు కదమ్మా, గూగుల్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు మీరంతటి ఎప్పుడైనా మీరు గ్యాదర్ చేస్తే ఇన్ఫర్మేషన్ దాన్ని మర్చిపోరు, సింపుల్గా గుర్తుంచుకుంటారు. సో అందుకని చెప్పేసి పార్టిసిపేషన్ నేను అడుగుతున్నాను, ఓకేనా? సో కింద కామెంట్స్ అనేవి ఖచ్చితంగా మీ ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా, ఓకేనా? థ్యాంక్ యూ.